సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదవగా విందా. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు మోషేను గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఏంటండి? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత యథార్థ హృదయుడిగా ఉన్నాడో చూడండి, ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో చూడండి. నా ఇల్లంతటిలో అంటే నా ఇంట్లో ఏ పని అప్పగించినా, ఏ స్థలంకు నేను పంపించినా నా సేవకుడైన మోషే నమ్మకస్తుడు. ఎంత యథార్థంగా ఉన్నాడు చూడండి. ఈ సాక్ష్యం ఎవరు చెప్పారు? మనమైతే మనిషి ఉంటే ఒక మాట, మనిషి లేకపోతే బిడ్డలుగా ప్రేమతో చెప్తున్నాను, మీ ముందు లేని మనిషి గురించి మీరు మాట్లాడొద్దు. ఒక మనిషిని గురించి మీరు మాట్లాడాలి అంటే ఆ మనిషి ఉన్నప్పుడే మాట్లాడండి. అవునన్నా చెప్పండి, కాదన్నా చెప్పండి, ప్రేమించండి, పోట్లాడండి, ఉన్నప్పుడే. అది రాయల్టీ, అది రాజరికం. ఉన్నప్పుడు వందనాలు, లేనప్పుడు తందనాలు అనకూడదు. అది దుష్టుని లక్షణం. అది నువ్వేమన్నా మాట్లాడు, నువ్వు సింగిల్ హ్యాండ్తో ఒంటి కాలు మీదకి వెళ్ళిపో ఫైటింగ్కి, ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా ఉండాలి. నీది ఏదైనా కానీ డొంక తిరుగు మాటలు, దొడ్డిదారి మాటలు, వెనక గోతులు తీసే వ్యవహారాలు దేవుని బిడ్డలకి తగవు. మనం ఇద్దరున్నాం, మూడో వ్యక్తి మన మధ్యలో లేడు, ఆ వ్యక్తి అసలు పేరే నువ్వు ఎత్తకూడదు. ఒకవేళ ఎదుటి వ్యక్తిని మాట్లాడుతున్నా, అన్న, ఆ అన్న మన మధ్యలో లేడు కదా, ఆ అన్న గురించి మనకు ఎందుకులే అన్న, చప్పట్లు కొట్టను ఒకసారి. నా బిడ్డలు అలా ఉండాలి, నా బిడ్డల ప్రవర్తన అలా ఉండాలి. మన మధ్యలో లేని వ్యక్తి మాట మన నోట పొరపాటు కూడా రాకూడదు. మంచిగా రాకూడదు, చెడైనా రాకూడదు. అసలు ఉన్నప్పుడు మాట్లాడు. నీ ధైర్యం ఏందో, నీ సేవ ఏందో, నీ విశ్వాసం ఏందో, నీ ప్రేమ ఏందో ఉన్నప్పుడు చూపించు, లేనప్పుడు పొరపాటును కూడా మాట్లాడద్దు, మాట్లాడకూడదు. ఇక్కడ చూడండి, మోషే నా ఇంతంతట్లో నమ్మకస్తుడు అన్నాడు అంటే ఉన్న మాట ఉన్నట్టుగా మోషే చెప్తాడు, చెయ్యమంది చేయమన్నట్టుగా మోషే చేస్తాడు. అందుకని మోషే నాకు నమ్మకస్తుడు. అట్లాగే మనిషి లేనప్పుడు మనిషి మాట మాట్లాడకుండా ఉన్నప్పుడే నువ్వు మాట్లాడితే నువ్వు దేవునికి నమ్మకస్తుడివి, నువ్వు దేవునికి నమ్మకస్తురాలివి. దేవుని నామ స్తోత్ర. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనాన్ని చదవగా విందా. ఆయనను ఇశ్రాయేలులో బయలునకు మోకాళ్ళలోనకయు నోటితో వాణ్ణి ముద్దు పెట్టకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుండును. చూడండి, అహబ్బు యెజ్బేలు దేవునికి వ్యతిరేకమైన పరిపాలన చేస్తూ విగ్రహాలకు మొక్కమని రాజు రాణి దేశ ప్రజలందరినీ బలవంత పెడతంటే బయలకు సాగిల పడని దేవుని నమ్మకస్తులు ఆ దేశంలో 7,000 మంది ఉన్నారంటండి. రాజుగారు చెప్పినా రాణిగారు చెప్పినా దేవునికి తప్ప మరెవరికి మొక్కనటువంటి వాళ్ళు 7,000 మంది ఉన్నారంటండి. దేవుని నామ స్తోత్ర. అక్కడే పనిచేస్తున్నారు, అక్కడే పనిచేస్తున్నారు. చూడండి, కొంతమంది రాజుగారు రాణిగారు చెప్పిన వాళ్ళు చెయ్యకపోతే
రాజుగారు రాణిగారు కూడా ఏమి అనలేనంత మంచి ప్రవర్తన వాళ్ళు కలిగి ఉంటారు. దేవునామ స్తోత్ర. రాజుగారు రాణిగారు కూడా ఏమి అనలేనంత మంచి పనితనం గల వాళ్ళు అయి ఉంటారు వాళ్ళు. ఉదాహరణకి అంటే ఆ మంచితనం అంటే ఎలాంటిదంటే, రాణిగారు మాయ్ ఒక గ్లాస్ మంచీలు పట్టురమ్మా అని చెప్పింది అనుకో, గ్లాస్ తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి, చాలా శుభ్రంగా కడిగి, చల్లటి నీళ్లు కొట్టుకొని చక్కగా శుభప్రదంగా తెచ్చేవారు. వీళ్ళు తెచ్చిమన్నారని ఏ గ్లాస్ పడితే ఆ గ్లాసు, ఏ చేయితో పడితే ఆ చేయి, లటక్కను ముంచి కొట్టక్కను తీసుకొచ్చి ఇచ్చేస్తే తాగుబుద్ధి అయిద్దా అసలు. ఇప్పుడు అలా ఒక పని చెబితే శ్రద్ధగా, భద్రతతో, భయముతో, విధేయతతో, వినయ మనస్సుతో పనిచేసేవారిని ఎదుటివారు ఏమీ మాట్లాడలేరు. ఇటు వాళ్ళనైతే ఎవరేమి నమ్మకస్తులుగా ఉన్నవారిని ఎవరేం మాట్లాడటా వీలు లేదు. ఇక్కడ రాజుగారికి రాణిగారికి తెలియకుండా బయలుకు మొక్కని వాళ్ళు 7,000 మంది ఉన్నారంటండి. దేవునామ స్తోత్ర. యథార్థంగా ఉండాలండి, దేవుని బిడ్డలంగా యథార్థంగా ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:17 చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:17. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమునగా అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. చూడండి, ఒక దైవజనుడు ఒక విశ్వాసిని హృదయపూర్వకంగా నమ్మాలండి. ఇదిగో నేను పంపిస్తున్నాను ధైర్యంగా చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలయ్య. విశ్వాసులు నమ్మకస్తులుగా ఉంటే పరిచర్య విస్తరించబడుతుంది. దేవునామ స్తోత్ర. దైవాత్మతో దైవజనుడు నమ్మకమైన వారికి పని చెప్తాడు. వాళ్ళు నమ్మకంగా చేసుకొస్తే పరిచర్య విస్తరిస్తుంది. ధైర్యంగా దైవజనుడు నీకు ఈ పని చెప్పగలంత నమ్మకస్తురాలుగా, నమ్మకస్తుడుగా నువ్వు ఉన్నావా? విశ్వాసి విశ్వాసిని దైవజనుడు నమ్మాలి. ఆ నమ్మకత్వం మనలో ఉండాలి, ఆ నమ్మకత్వం నీలో ఉండాలి. విశ్వాసి దైవజనుడు నమ్మే అంత యథార్థత నువ్వు కలిగి ఉండాలి. ఇదిగో నేను ఈ కాని పని చేస్తే నా ఆత్మీయ తండ్రి బాధపడతాడు, ఇదిగో నేను కాని సంభాషణ చేస్తే నా ఆత్మీయ తండ్రికి అవమానం కలుగుతుంది, నా ఆత్మీయ తండ్రి ఇక్కడ లేకపోయినా ఖచ్చితంగా ఈ విషయం మా ఆత్మీయ తండ్రికి తెలియజేయబడుతుంది. నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను నమ్మాడు, నా కోసం ప్రార్థన చేస్తున్నాడు, నా కోసం దేవుని బ్రతిని అడుగుతున్నాడు. అలాంటి దైవసేవకుని ఎడల, దేవుని ఎడల నేను యథార్థత కలిగి ఉండాలి. ఆ మనసు ఎప్పుడైతే విశ్వాసి కలుగుతుందో, అలాంటి విశ్వాసం కలిగి ఎప్పుడైతే విశ్వాసులు ఉంటారో కుటుంబం పరిచర్య బహుగా విస్తరించబడుతుంది. దేవునామ స్తోత్ర. దేవునామ స్తోత్ర.